ఇంకా ఎందుకు ముసుగులో గుద్దులాటలు? బీజేపీ జాతీయ అధ్యక్షుడే తేల్చి పడేశాడు. వచ్చే ఎన్నికల్లో మనకు పొత్తులుండవు, ఎవరిని భరించాల్సిన పని లేదు. ఒక్కసారి రాష్ట్రపతి ఎన్నికలు కానివ్వండి, దక్షిణాదిన ఎన్ని సంచలనాలుంటాయో అంటూ అమిత్ షా తన తెలంగాణ పర్యటనలో కుండబద్దలు కొట్టేశాడు. ఇది తెలంగాణలో చెప్పాడు కాబట్టి తెలంగాణకే పరిమితమని భావించకండి, అది ఏపీ రాజకీయాలకు వర్తిస్తుంది. బీజేపీ ముఖ్యుల మాటల్లో హింట్స్ అవే. ఏదో వెంకయ్య నాయుడికి ఇంకా జీర్ణం కావడం లేదు కాబట్టి 2019 వరకు పొత్తు ఉంటుంది, తర్వాత పొత్తుల సంగతి చూద్దాంలేండి అన్నట్టుగా స్పందిస్తున్నాడు. కానీ జాతీయ పార్టీ కీలక సమావేశాల్లో సాగుతున్న చర్చలు, ఆలోచిస్తున్న ఎత్తుగడలు స్పష్టమైన సంకేతాలనే ఇస్తున్నాయి. కారణాలు వ్యూహాలు ఏమైనా కానివ్వండి, తెలుగుదేశానికి దూరం జరగడం, వైసీపీని దగ్గర చేసుకోవడం, టీఆర్ఎస్పైకి దూకుడుగా వెళ్లడం, ఈ 3 సూత్రాలే ఇప్పుడు బీజేపీ అనుసరణీయాలయ్యాయి. 2019 రాజకీయాలకు సంబంధించి ఏ కోణం నుంచి చూసినా బీజేపీ రాజకీయ వ్యూహం సరిగ్గానే ఉంది. అయితే ఎన్నికల ముందు తమిళనాడు, ఏపీ, తెలంగాణలకు సంబంధించి బీజేపీ రాజకీయ కార్యాచరణ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ స్నేహ ధోరణితోనే ఉంటున్నాడు. చంద్రబాబు ప్రభుత్వంతో భాగస్వామి అంటి ఫీలింగ్స్ వదిలిపెట్టి, ఉపేక్ష విడిచిపెట్టి కాస్త కరుకుదనం చూపిస్తారనే సందేహించవచ్చు. ఇక అన్నాడీఎంకే శశికళ క్యాంపులను ఇంకా కకావికలం చేయబోతున్నారు. 3 నెలల తర్వాత బీజేపీ వ్యవహార ధోరణిలో చాలా మార్పు ఉంటుందనేది సత్యం. కేవలం కాంగ్రెస్ నుంచి, ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకోవడమే కాదు, ఢిల్లీలో కేజ్రీవాలాపై కపిల్ మిశ్రాన్ ప్రయోగించినట్టుగానే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ జరగవచ్చునని ప్రచారం. కర్ణాటకలో పెద్ద వ్యూహాలు అక్కర్లేదు, ఇప్పుడు మార్గం క్లియర్గానే ఉంది. కేరళ ఒక్కటి బీజేపీకి సరిగ్గా మింగుడు పడటం లేదు. సో తెలుగుదేశంతో తెగదెంపులే, అధ్యక్షుడే తేల్చి పడేశాడు అని రాజకీయ విశ్లేషకులు అంచనా.